ప్రభు నందు ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా దేవుని యొక్క విశ్వాసులారా క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని వారసులారా క్రీస్తు రక్తములో కడగబడినటువంటి దేవుని బిడ్డలారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ యొక్క సమయములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం పరిశుద్ధుడైనటువంటి దేవుని నామాన్ని గణపరచడానికి క్రీస్తు వారి యొక్క ప్రేమను ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసములో పాలు పంపులు పొందుతూ పరిశుద్ధుడైనటువంటి దేవుని వైపుగా మన ప్రయాణాలను సాగిస్తున్నటువంటి సమయంలో ఆత్మీయ వర్తమానాల ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప ఆధిక్యమైనటువంటి ఆత్మీయ సందేశాలను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మీకు ప్రకటించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని ఈరోజు వాక్య ధ్యానాంశముగా తీసుకుని దాంట్లో నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ప్రభువు ఇస్తున్నటువంటి మాటను బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం ప్రభువుని. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. 9వ అధ్యాయములో 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయములో 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సిబహాయనొకడుండగా వారు అతనిని దావీదు నదకు పిలిపించిరి. రాజు సీబావు నీవే గదా అని అడుగుగా అతడు, నీ దాసుడైన నేనే సీబాను అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని కొన్ని రోజుల పాటు లేదంటే కొన్ని బిట్స్గా మీకు ప్రకటించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. యోనాతాను దావీదు యొక్క స్నేహితుడు. ఈ యోనాతాను యొక్క తండ్రి సౌలు. సౌలు జీవితములో దావీదుకు, దావీదు జీవితములో సౌలుకు ఉన్నటువంటి సంబంధం చాలా విచిత్రమైన లేదంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తెలియపరుస్తూ ఉంది. ఒక అన్యాయస్తుడిగా లేదంటే ఒక వ్యక్తిని చంపాలని చూసినటువంటి సౌలు కుటుంబమును గురించి దావీదు ఒక ఉపకారము చేయాలని ఆశపడతా ఉన్నాడు. దావీదు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే దావీదును బట్టి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, దావీదుని యొక్క స్థితిని లేదంటే దావీదు యొక్క జీవితాన్ని గురించి దేవుడు ఏమని అనుకుంటున్నాడంటే, దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, దేవుని హృదయము ప్రేమించేది, దేవుని హృదయము సహవాసముగా నడిపించేది, దేవుని హృదయము సహాయము చేసేది, దేవుని హృదయము ఉపకారము చేసేది. దావీదు దేవుని హృదయానుసారుడు ఎలా అయ్యాడు, దావీదు దేవుని హృదయానుసారంగా ఎలా ప్రవర్తించాడనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే కొన్ని విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించే విషయంలోనూ, దేవుడు దావీదు మీద చూపించినటువంటి శాశ్వతమైనటువంటి కృప విషయంలోనూ పరిశుద్ధ గ్రంథం ఎన్నో సాక్ష్యాలను మనకి బయలుపరుస్తూ ఉన్నాయి. ఈరోజు యోనాతాను అనేటువంటి స్నేహితుడు లేదంటే సౌలు కుటుంబములో కుమారుడుగా పుట్టినటువంటి యోనాతాను, ఈ యోనాతాను విషయంలో దావీదు ఎందుకు ఉపకారము చేయాలని అనుకున్నాడు? సౌలు చనిపోయాడు, దావీదు యొక్క స్నేహితుడైనటువంటి యోనాతాను చనిపోయాడు, మరి ఇంకా ఎవరికి ఉపకారము చేయాలని దావీదు అనుకుంటున్నాడు? దావీదును గూర్చినటువంటి సందేశాన్ని ఈరోజు మనం విందాం. దేవుడు ఎందుకు దావీదును నా హృదయానుసారుడు అనేటువంటి విషయాన్ని బయలుపరిచాడో ఈ వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమా సంపన్నుడు. ఆయన పేరు శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించేవాడు. ఆయన్ను ప్రేమను అగాపే ప్రేమ అన్నారు. అగాపే ప్రేమ అనంటే దేవుని ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ.
అది మనుషులు చూపించే ప్రేమ కాదు. మనుషులు చూపించే ప్రేమ అయితే కొన్ని రోజులు ఉంటుంది, మనుషులు చూపించే ప్రేమ అయితే ఆకర్షణీయంగా ఉంటుంది, మనుషులు చూపించే ప్రేమ అయితే కొంతవరకు మాత్రమే మనల్ని ప్రేమిస్తుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. దేవుడిని ప్రేమిస్తున్నాడని సెలవిస్తే ఆయన జీవితాంతం, అనగా మనం జీవించినంత కాలం ఆయన ప్రేమను మనపైన చూపిస్తాడు. ప్రే దేవుని బిడ్డరా, ఈరోజు నువ్వు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావు? ఆస్తిని ప్రేమిస్తున్నావా? అంతస్తుని ప్రేమిస్తున్నావా? లేదా నీ బంధువర్గాన్ని ప్రేమిస్తున్నావా? నీ బలాన్ని ప్రేమిస్తున్నావా? నీ అందాన్ని ప్రేమిస్తున్నావా? నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు దేనిని బట్టి ప్రేమిస్తూ ఉన్నావు, దేనిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు అనే ఆలోచన ప్రతి క్రైస్తవ జీవితంలోనికి రావాలి. యోనాతాను యొక్క జీవితంలో అగాపే ప్రేమను కలిగి ఉన్నాడు దావీదు. యోనాతానుకు తన కుటుంబానికి ఎంతో మేలు చేయాలని దావీదు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తే, యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాని దావీదు అడిగెను. దావీదు సామాన్యమైనటువంటి వ్యక్తి స్థానములో లేడు. దావీదు ఏ స్థానంలో ఉన్నాడనంటే రాజస్థానంలో ఉన్నాడు. దావీదు శాసించే స్థానంలో ఉన్నాడు. దావీదు ఒకరిని రమ్మంటే వస్తారు, ఒకరిని పొమ్మంటే పోతారు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దావీదు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేసినటువంటి తన పాత జీవితాన్ని గుర్తు చేసుకోకుండా అగాపే ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన చూపించే ప్రేమ అనంటే, ప్రేమైన దేవుని బిడ్డరా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, గమనిస్తే, చక్కగా మనం జాగ్రత్తగా ధ్యానిస్తే, దేవుడు యోనాతాను జీవితంలో లేదంటే సౌలు యొక్క కుటుంబంలో దావీదు ద్వారా చేసినటువంటి ఉపకారాన్ని బట్టి దేవుని యొక్క కృప ఆయన మీద ఎంత విస్తారంగా ఉందో, లేదంటే సౌలు కుటుంబం మీద ఎంత విస్తారంగా ఉన్నదో అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలం. మొట్టమొదటిగా దావీదు యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారేమో ఒకసారి విచారణ చెయ్యండి అని చెప్పినప్పుడు, చాలా సాధారణంగా మనుషులకు తెలిసేది ఏంటంటే, సౌలు దావీదును ఇబ్బంది పెట్టాడు కాబట్టి, సౌలు దావీదు పట్ల కనికరము లేనటువంటి వాడిగా ప్రవర్తించాడు కాబట్టి, సౌలు దావీదును ఎన్నో మార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి, దావీదు కూడా సౌలు కుటుంబంలో ఎవడైనా ఉంటే వాడిని చంపాలి అనే ఆలోచన కలిగి ఉండవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునిని ప్రేమించేటువంటి వారు లేదంటే సహవాసంలోనికి పిలువబడినటువంటి వారు, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు, సంఘములో సంఘ సహవాసములో ముందుకు సాగుతున్నటువంటి దేవుని ప్రేమ కలిగినటువంటి ప్రతి విశ్వాసి తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? మనకి ఈ లోకంలో ఎంతోమంది శత్రువులు ఉంటారు. విశ్వాసములో మనల్ని బలహీనపరచడానికి, ఆత్మీయతలో మనం దిగజారిపోయేటట్లు చేయడానికి, ఆత్మీయ స్థితిలో మనల్ని కృంగిపోయేటట్లుగా చేయడానికి ఎంతోమంది అపవాది శక్తుల ద్వారా మనల్ని బయటకు వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మనం చేయవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? చేయవలసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? చేయవలసినటువంటి విజ్ఞాపన ఏంటో తెలుసా? మనము దావీదును బట్టి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఏం చేశాడు దావీదు? దావీదు తన శత్రువైనటువంటి సౌలు కుటుంబములో ఉపకారము చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రయత్నం అనంటే, సౌలు కుటుంబంలో ఉన్నటువంటి యోనాతాను అయినటువంటి కుమారుని యొక్క జీవితంలో ఒక కార్యాన్ని చేయాలని దావీదు ఆశపడతా ఉన్నాడు. నిజమే, దేవుడు కూడా మన మీద ఆశ కలిగి ఉన్నాడు. మనకి సహాయం చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనకి తన ప్రేమను చూపించాలని, మనకు తన యొక్క వాత్సల్యతను మనకు పంచిపెట్టాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ ఆయన ప్రేమ నుండి మనం ఎడబాడుతున్నాం. దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారెవరని చెప్పుకుంటూనే దేవుని ప్రేమ దగ్గరకు మనం రాలేకపోతా ఉన్నాం. యోనాతాను జీవితంలో తన కుమారుడైనటువంటి మెపీషబోతు యొక్క జీవితమును గురించినటువంటి వివరణ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు, యోనాతానుకు పుట్టినటువంటి ఒక కుమారుడున్నాడు.
ఆ కుమారుని గురించి విచారణ చేస్తే కొన్ని భయంకరమైనటువంటి నిజాలు తెలిసాయి దావీదు గారికి. ఎందుకు చేయాలి శత్రువుకి సహాయం? మనం చేయగలమా శత్రువుకి సహాయం? శత్రువు కుటుంబం మనం ఎదురుగా నిలబడినప్పుడు మనం చేయగలమా శత్రువు కుటుంబానికి సహాయం? మన తల్లిదండ్రులను మోసం చేసినటువంటి వారు, గ్రామాన్ని మోసం చేసినటువంటి వారు, లేదంటే మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోలేనటువంటి వారు మన ఎదురుగా నిలబడితే మనం సహాయం చేయగలమా? ఒక క్రైస్తవుడిగా నేను ప్రశ్న వేస్తా ఉన్నాను, మనం సహాయం చేసే స్థితిలోనికి రాగలమా? నిజమే కదా, మనకి ద్రోహం చేసినటువంటి వ్యక్తి మన కళ్ళ ముందు నిలబడితే మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్నీ కూడా మారిపోతాయి, మన ఫేస్లో ఫీలింగ్స్ మారిపోతాయి. సహాయం చేస్తామని చెప్పి మనమే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. కారణం ఏంటో తెలుసా? ఒకనొక టైంలో ఒకనొక సమయంలో ఇతను నాకు సహాయం చేస్తానన్నాడు, నాకు ఉపకారం చేస్తానన్నాడు, చేయలేదు. లేదంటే ఇతను నా జీవితంలో కొన్ని ఇబ్బందులను కలగజేశాడు, కొన్ని నష్టాలను నాకు కలగజేశాడు. ఇదిగో నేను ఈరోజు ఇలా కృంగిపోతున్నానంటే కారణం ఇతనే, ఇతనిని మాత్రం నేను క్షమించను. చూడండి, క్రైస్తవులు చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? ఎవరినైనా క్షమిస్తాను కానీ వాడిని మాత్రం క్షమించను. క్రైస్తవులే కాదు, మానవ జీవితంలో తన యొక్క మనుగడ కోసం కొన్ని ప్రయత్నాలు చేసేటప్పుడు ఆ ప్రయత్నాల్లో విఫలమైనటువంటి కొంతమందిని చూసి మనం చెప్పే మాట ఏంటో తెలుసా? ఎవరినైనా క్షమిస్తాం కానీ వాళ్ళను మాత్రం క్షమించాం. ఏ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తినైనా క్షమిస్తాం కానీ అతన్ని మాత్రం క్షమించాం. కారణం ఏంటంటే అతడు చేసిన అన్యాయం మనకి గుర్తుకొస్తుంది, కానీ దావీదు వాటిని గుర్తుపెట్టుకోలా, దావీదు వాటిని మనస్సును పెట్టుకోలా. దావీదు వాటిని గుర్తుపెట్టుకుంటే ఈరోజు యోనాతాను కుమారుడైనటువంటి మెఫీషబోతు ఆ రోజున అక్కడ కూర్చునేటువంటి స్థితిలో ఉండేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? తన శత్రువు మనవడిని వెతికి తీసుకురమ్మని పంపిస్తా ఉన్నాడు. ఈ 9వ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానిస్తే, ఈ 9వ అధ్యాయములో 6వ వచనంలో మనం చూస్తే గనక సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీషబోతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రాంతంలో మెఫీషబోతు బతుకుతున్నాడని తెలిసింది. అతన్ని పిలుచుకురమ్మని తన సైన్యముతో చెప్పాడు, లేదంటే తన పనివారితో చెబితే వారు వెళ్ళి ఆ యొక్క మెఫీషబోతును పిలుచుకురావడానికి లేదా తీసుకురావడానికి వెళ్ళారు. వెళ్ళే సమయానికి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి తెలుసా? అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి తెలుసా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని గురించి మనకు తెలియాలి అని అంటే 2 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం దగ్గరికి వెళ్తే ఆ మాట అక్కడ వ్రాయబడి ఉంది. ఏమిటి అనంటే, సౌలు కుమారుడుగు యోనాతానుకు పుట్టిన యోనాతానునకు కుంటివాడుగు కుమారుడు ఒకడు ఉండేను. ఇజ్రాయేలు నుండి సౌలును గూర్చి యోనాతానును గూర్చి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల కలిగినటువంటి వాడు. వాని దాది వాని ఎత్తుకుని పరిగెత్తుకుని పారిపోగా వాడు పడి కుంటివాడాయను. అతని పేరు మెఫీషబోతు. ఏం జరుగుతూ ఉంది? మెఫీషబోతును పెంచడానికి ఒక పని మనిషిని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తే మెఫీషబోతు ఎత్తుకుని 5 ఏండ్ల వయసు కలిగినటువంటి మెఫీషబోతుని ఎత్తుకుని తన దాది తన పనిగత్తె పరిగెత్తుకుని వెళ్తూ ఉంటే ఆ 5 సంవత్సరాల బాబు కింద పడిపోయాడు. కింద పడిపోవడంతోనే 2 కాళ్ళు విరిగిపోయినాయి. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో. ప్రిల్లరా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు తన యొక్క పరిచర్యలో కానీ తన యొక్క ప్రేమను బట్టి పిలుచుకున్నప్పుడు వినయ విధేయతలతో ఆయన పని చేయగలిగితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ శత్రుత్వము కలిగి ఎదుటి వ్యక్తిని క్షమించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనల్ని తప్పకుండా ఆయన శిక్షిస్తాడు. ఎలా శిక్షిస్తాడో తెలుసా? మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, వాడు నాకు అన్యాయం చేశాడు, వాడు నాశనం అయిపోవాలి, వాడు నాకు అన్యాయం చేశాడు, వాడి దుర్మార్గతను బట్టి వాడు నాశనం అయిపోవాలని మనం కోరుకుంటాం. కానీ దేవుడు అలా చేసేవాడు కాదు. ఎందుకో తెలుసా? మనకి తగిలిన గాయం కొద్ది రోజులకు మానిపోతుంది, అదే మన శరీరానికి తగిలినటువంటి గాయం కొన్ని రోజులకు మాసిపోతుంది, తగ్గిపోతుంది. కానీ మనస్సుకు తగిలినటువంటి గాయం
ఎప్పటికీ కూడా తగ్గదు. ఇది తెలుసా దేవుని వాగ్దానం ఏంటి తెలుసా, దేవుని హెచ్చరిక ఏంటి తెలుసా? ఆయన అంటున్నాడు, నేను పగ తీర్చుకుంటే ఎన్ని తరాలు తెలుసా, 3 తరాల వరకు పగ తీర్చుకుంటాను. నువ్వైపోతావు, నీ కుమారుడు అయిపోతాడు, నీ కుమారుని యొక్క కుమారుడు అయిపోతాడు. అయిపోవడం అంటే చనిపోవడం కాదు ప్రియులరా. వారి పరిస్థితులు మారుతున్న సమయంలో, వారి పరిస్థితులు ముందుకు కొనసాగుతున్నటువంటి సమయంలో, తన తాత చేసినటువంటి దుర్మార్గతను బట్టి మనవడికి శిక్ష వచ్చేస్తా ఉంది. 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ మెఫీషబోతును ఎత్తుకుని పరిగెత్తుకుంటూ ఉండగా తన పని మనిషి కిందకు జారవిడిచినప్పుడు 2 కాళ్ళు ఇరిగిపోయాయి. 2 కాళ్ళు ఇరిగిపోయి అనాథలా ఉన్నటువంటి ఆ మెఫీషబోతు కొన్ని సంవత్సరాలు అలాగే బ్రతుకుతున్నటువంటి వేళలో దేవుని ప్రేమ అతన్ని పలకరిస్తూ ఉంది, దేవుని ప్రేమ అతన్ని పిలుస్తూ ఉంది, దేవుని ప్రేమ అతన్ని తీసుకుంటా ఉంది తన చేతుల్లోకి. ఆ దేవుని ప్రేమే దావీదు ద్వారా బయలుపరచబడుతూ ఉంది. వెతకండి, మెఫీషబోతు ఎక్కడ ఉన్నాడో వెతకండి, తీసుకురండి నా దగ్గరకు. ఎందుకో తెలుసా, ఒకప్పుడు నా స్నేహితుడి యొక్క కొడుకు. మెఫీషబోతు ఎవరో తెలుసా, ఒకప్పుడు నన్ను చంపాలని, నన్ను నాశనం చేయాలని నా మీద ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి సౌలు యొక్క మనవడు. అలాగని అతన్ని నాశనం చేయడానికి నేను పిలవట్లేదే. అలాగని దావీదు యొక్క జీవితంలో ఎన్నో కష్టాల పాలు చేసినటువంటి సౌలు జీవితంలో కలిగినటువంటి, లేదంటే సౌలు యొక్క స్థితిగతిని చూసి మెఫీషబోతును పిలవట్లేదు దావీదు. యోనాతానును బట్టి మాట్లాడుతున్నాడు. యోనాతాను తన స్నేహితుడు, దేవునికి స్తోత్రం కలిగిందాక. యోనాతానును బట్టి నేను ఉపచారం చేయాలి, ఎందుకంటే యోనాతాను నా ప్రాణ స్నేహితుడు, నన్ను ప్రేమించినటువంటి వ్యక్తి. తన కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, పిలుచుకురండి. మెఫీషబోతును తీసుకుని వచ్చారు. చూడండి, ఇక్కడ నుంచి చాలా కథ మనం నేర్చుకోవాలి, చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. మెఫీషబోతు దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు దగ్గరకు వచ్చేటప్పటికి మెఫీషబోతు 2 కాళ్ళు లేవు. కాళ్ళు లేనటువంటి మెఫీషబోతు క్రింద ఉన్నాడు. క్రింద ఉన్న వెంటనే సింహాసనం మీద కూర్చున్నటువంటి దావీదును చూసిన వెంటనే మెఫీషబోతు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా, సాష్టాంగ పడిపోయాడు. సాష్టాంగ పడిపోయేటువంటి విషయాన్ని మనం ఈ 9వ అధ్యాయం 6వ వచనంలో చూడగలం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీషబోతు దావీదు వద్దకు వచ్చి సాష్టాంగపడి నమస్కారము చేయగా, దావీదు అంటున్నాడు, సాష్టాంగపడి నమస్కారం చేయగా దావీదు అంటున్నాడు, మెఫీషబోతు అని అతనిని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడనైనా నేను ఉన్నాను, నేను పేరు పెట్టి పిలుస్తున్నాడు. శత్రువు కొడుకును, లేదంటే శత్రువు మనవణ్ణి, తాను ప్రేమించినటువంటి యోనాతాను యొక్క కుమారుణ్ణి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు మెఫీషబోతు. దేవుడు కూడా మనల్ని పేరు పెట్టి పిలిచాడు. నువ్వు అనుకుంటున్నావు దేవుని పరిచర్యకు రావడానికి దేవుడు నాకు పిలుపునివ్వాలి, లేదంటే నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావేమో. దేవుని యొక్క జీవితంలో మనల్ని పిలిచే పిలుపులు అనేక రకాలుగా ఉంటాయి. దేవుడు ఏ రకంగా అయినా నిన్ను పిలుస్తాడు. దేవుని సేవ కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని పని కోసం నువ్వు కావాలి. దావీదు మెఫీషబోతును పేరు పెట్టి పిలిచాడు. ఈరోజు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవుని పరిచర్యకు వస్తావా? దేవుని సేవ చేయడానికి నీకు అనుకూలమైనటువంటి పరిస్థితులను నువ్వు కల్పించుకుంటావా? లేదంటే అబ్రహాములాగా అన్ని విడిచిపెట్టి దేవుని వైపుగా నువ్వు ప్రయాణం చేస్తావా? దేవుడు పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వస్తావా దేవుని పరిచర్య కొరకు? దావీదు మెఫీషబోతును పిలిచినట్లుగా ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని సేవకు అవసరం. దేవుని సేవ చేయడానికి నీ పని అంతో ఆయనకు అవసరం. కొంత విస్తారంగా ఉంది పని, వారు కొద్దిగా ఉన్నారు. దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. నువ్వెవరమైనప్పటికీ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డా, దేవుడు పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. నీ పేరేంటో నాకు తెలియదు, దేవునికి తెలుసు. ఆయన పరిచర్య ఖాళీగా ఉందిరా, ఆయన పని చేయి. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా, ఆయన సన్నిధికి వచ్చి సాష్టాంగపడి ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన సన్నిధిలో నువ్వు సాష్టాంగ పడగలిగితే,
మెఫీషబోతు వచ్చి దావీదు సింహాసనం ఎదుట సాష్టాంగ పడ్డాడు. నీవు దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ పడితే, సాష్టాంగ పడి ప్రభువుని అడిగితే, అయ్యా నేనే పని కోసం అవసరం నీ మందిరంలో, నేనే పని కోసం రావాలి. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని సేవ అంటే పాస్టర్గా రావాలి, లేదంటే గొప్ప సువార్తికుని అవ్వాలి, నలుగురు నన్ను పిలవాలి, నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలి, ఇక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలని ఆలోచన కలిగి ఉంటారు. కాదు కాదు కాదు, దేవుని పరిచర్య నానా విధములు. ఆయన ఏ పరిచర్యకు నిన్ను పిలిచాడో, ఏ పరిచర్య కోసం నిన్ను పిలుస్తున్నాడో, ఆ పరిచర్య నీకు తప్పనిసరిగా అప్పగిస్తాడు. ఆ పరిచర్య కోసం నువ్వు సిద్ధపడాలి, ఆ పరిచర్య కోసం నువ్వు రావాలి, ఆ పరిచర్యలో నువ్వు ఉండాలి. దాని ద్వారా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఇంతవరకు తల్లిదండ్రుల మాట వినకుండా తిరుగుతున్నావా? నీ కుటుంబంలో నీకు శాంతి సమాధానం లేవనేటువంటి భావనలోనే ఉన్నావా? నువ్వెవరికి అవసరం లేదనేటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయావా? నువ్వు ఇంకా నేను ఎవరికి పనికిరాను, నా పనికి మారినటువంటి జీవితం ఎందుకు, చచ్చిపోదాం అని అనుకుంటున్నావా? ప్రభువు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు తన పరిచర్య కోసం. వస్తావా దేవుని సేవకు? నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మెఫీషబోతును దావీదు ఎలా పిలిచాడో తెలుసా? పేరు పెట్టి పిలిచాడు. ఈరోజు నిన్ను కూడా ప్రభు పిలుస్తున్నాడు పేరు పెట్టి. ఆయన మాట ఆలకించగలుగుతావా? ఏం జరుగుతుంది పేరు పెట్టి పిలిస్తే? ఆయన పరిచర్యలో వాడుకుంటాడు. వాడుకోవడమే కాదు, కొన్ని విషయాలు దావీదు ద్వారా మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు మెఫీషబోతు మాట్లాడుతున్నాడు, చిత్తము నీ దాసుడునైనా నేనున్నాను. ఈ మాట మనకి హన్నా కుమారుడైనటువంటి సమూయేలు ద్వారా కూడా మనకు వినబడుతుంది. సమూయేలు చిన్నతనంలో దేవుడు పిలిచాడు. దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు అతనికి అర్థం కాల ఆ పిలుపు, అతనికి అర్థం కాయేటప్పటికీ అతని యొక్క నాయకుడు, లేదంటే అతని దగ్గర ఉన్నటువంటి ప్రవక్త మాట్లాడుతున్నాడు, లేదంటే ఆ దేవాలయంలో పనిచేసినటువంటి ఆ యొక్క పరిచారకుడు మాట్లాడుతున్నాడు. ఏంటి, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అని అంటే, నాకు ఎక్కడో కేక వినపడుతుంది, ఎవరో పిలుస్తున్నారు నన్ను. మరలా పడుకో, మరలా పిలిస్తే మరలా చెప్పు, మరలా దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలు అని పిలుస్తూ ఉన్నాడు. దీనికి ఏమీ అర్థం కావట్లే. మూడవసారి పిలిచినప్పుడు ఆ యొక్క ప్రవక్త మాట్లాడుతున్నాడు, అయ్యా ఇప్పుడు గనక పిలిస్తే చిత్తము నీ కుమారుడు ఆలకిస్తున్నాడు, చిత్తము నీ సేవకుడు, లేదంటే నీ పనివాడు ఆలకిస్తూ ఉన్నాడు అని చెప్పు అని చెప్పిన వెంటనే, ప్రియులారా, దేవుని స్వరం వినబడుతుంది, సమూయేలు సమూయేలు అని వినబడుతుంది. చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. దేవుని స్వరం నీకు వినబడినప్పుడు నువ్వు ఆలకించగలిగితే, దేవుని స్వరం నీ దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఆలకించగలిగితే, దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నీ పిలుపును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. ఆ పేరు పెట్టి పిలిచినటువంటి విధానం మనం నేర్చుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాం. ఇంకా కొన్ని విషయాలు మరి ఒకసారి మీతో మాట్లాడుతాను. దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకలో భద్రపరచునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.